चित्तूर नगर में द्वाक्रा महिला सर्वसभ्य समावेशा की एमएलए आरएन श्रीनिवास पागो प्रभुत्वं महिलकु चेस्तुन्न अभिवृद्धि कार्यक्रम महिलकु वृद्धुलकु अनेक रकालुगा उपयोगपड़ुतुंदनी प्रभुत्वं प्रजल कोसम एप्पुडू मुंदुंटुंदनी अन्नारु। मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी महिला अभिवृद्धि कोसम एल्लप्पुडू प्रभुत्वं मुंदुंटुंदनी चित्तूर एमएलए श्रीनिवासुलु तेलिपारु। ई कार्यक्रमंलो चित्तूर नगरपालक संस्थ मेयर अबुबब्लू नजीब आर्पीलु महिलालु पाल्गोन्नारु। ¡Gracias!
చోట పోకూడదు మాట గురించి మనం చెప్పాలంటే ఎన్నో చెప్పొచ్చును. అమ్మఒడి గురించి తల్లిదండ్రులు ఒక పాట పాడింది, చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళ సంఘములో మీటింగ్ పెట్టేటప్పుడు ధైర్యంగా వచ్చి ఒక పాట మన ప్రభుత్వం గురించి చెప్పేది, జగనన్న గురించి మాట్లాడేది, మన ఎమ్మెల్యే గురించి మాట్లాడాలి, మన డివిజన్కు కార్పొరేట్ గురించి మాట్లాడాలి. అట్లా ముందు వచ్చి మీడియా ముందర మాట్లాడితేనే మీ పేరు చేసి పేపర్ తీస్తారు. అక్కడ బాగా జరిగిందని వాళ్ళు కూడా సంతోషం. ఇంకా నాలుగు మాటలు పేపర్లో వస్తే అందుకే కదా వాళ్ళు కూడా ఉంటున్నారు. అట్లంతా మనం ఒక్కసారి వచ్చేటప్పుడు మనం ఇదంతా మనం చేయాలి సంఘం ద్వారా. ఈరోజు అమ్మ ఒడి అంటే చాలామంది తల్లులు అక్కలు వాళ్ళని బిడ్డల చదువు ఇచ్చిన దానికి చాలా బాధపడేవాళ్ళు. ఉదాహరణగా మా కుటుంబంలోనే మా తమ్ముడు కూతురు ఒకటి ఉంది, అమ్మాయి పేరు పూజిత. అమ్మాయి అయితే నేను డాక్టర్ చదువుతాను, ఎందుకు మా డాక్టర్ చదువుతావు, మా వల్ల డబ్బు కాదు ఇచ్చే చదివించేదానికి అంటే నీ మీకేమి మా జగనన్న ఉన్నారు కదా ఆ డబ్బు మానేస్తారు, నేను ఎంతకైనా చదువుతాను అని ముందు వస్తుంది అమ్మాయి. చదువు అయితే అమ్మాయికి అంతా చాలా ఇష్టం. అట్లా మీ బిడ్డల్లో కూడా వాళ్ళు బాగా చదివించుకోండి, ఏ చదువు చదవాలని మీరు అడ్డుపడకండి, అడ్డుపడకుండా వాళ్ళ ముందు నడిపించి వాళ్ళు కావాల్సిన సహాయం జగనన్న చేస్తున్నారు. బిడ్డలకు మీరు తోడుగా ఉండి మనం చదివేటప్పుడు ఒక కాపీ పాలో వాళ్ళు మెరుగుగా ఉండేటప్పుడు మీరు తోడుగా ఉండి వాళ్ళ చదివేదాకా మీరు తోడుగా ఉండి పిల్లకాయల భవిష్యత్తు కాపాడుకోండి. మన జగనన్న అక్క చెల్లెలు అందరూ బాగుంటారని జగనన్న కళ ఆశ, అన్న కళ నెరవేర్చాలండి. రాయలు మళ్ళీ మళ్ళీ రావాలని మనం అందరూ కోరుకుంటున్నాము. అన్న ముందు మన ఎనకాల ఉండి ఈసారి కూడా అన్నమే గెలిపించాము, గెలిపిస్తామని మీ అందరూ మేము కోరుచున్నాము. జై జగన్, జై ప్రోగ్రామ్స్ చేసిన వైఎస్ఆర్లో ఏ ప్రోగ్రామ్ చేసినా ఎక్కువగా పురుషులు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు, కానీ ఈరోజు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మహిళల కథ ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్కరికి అన్నగారే జగనన్న గారే అండగా ఉంటున్నారు. ఎందుకంటే స్కీమ్స్ ప్రతి ఒక్కరికి మహిళలకే వెళ్తూ ఉన్నాయి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేత జమ అయిపోతున్నాయి. కాబట్టి మిమ్మల్ని చూస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా భయపడాల్సిందే, మీ మగుళ్ళు కూడా భయపడాల్సిందే, అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ముందు ముందు చూసుకొని మంచి భవిష్యత్తు మనం చక్కబెట్టుకొని మనము మన భవిష్యత్తుని బాగా చూసుకోవాలని